హలో నేస్తంలో భంగా మన ఆడబిడ్డ మన బాధ్యత అనే కొత్త కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు పల్నాడు హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. చింతలపూడి ట్రస్ట్ ద్వారా మన ఆడబిడ్డ మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా కొత్తగా పెళ్లైన పేద జంటలకు కళ్యాణ కానుక అందిస్తామన్నారు. కానుకలో మంగళసూత్రం, చీర, సారే, పసుపు, కుంకుమ, పూలమాలలు ఉంటాయన్నారు. గురజాల నియోజకవర్గ స్థాయిలోనూ అన్ని గ్రామాలలో కళ్యాణ కానుక కార్యక్రమం అమలు చేస్తామంటున్నారు పల్నాడు హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. కులమతాలకతీతంగా కళ్యాణ కానుక కార్యక్రమం అమలు చేస్తామని చెప్పారు. అయితే ముందుగా ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మీ ఆరోగ్యం మా బాధ్యత కార్యక్రమం భాగంగా కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు పల్నాడు హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్. నియోజకవర్గంలోని మిగతా గ్రామాలను కూడా కలుపుకొని త్వరలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. పంట నష్టం వాటిల్లిన నిరుపేద రైతులకు చింతలపూడి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా త్వరలో విత్తనాలు, ఎరువులు అందజేస్తామన్నారు. అనేది ఒక కొత్త కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేశాము. ఏంటంటే హలో నేస్తంలో భాగంగా మన ఆడబిడ్డ మన బాధ్యత అంటే ఏంటంటే ఎవరైనా సరే మన గురజాల నియోజకవర్గంలో కనుక ఒక ఆడబిడ్డ కనుక మ్యారేజ్ అవుతూ ఉంటే మా ట్రస్ట్ తరపు నుంచి ఇంకా పల్నాడు హాస్పిటల్స్ నుంచి ఆ పెళ్లి చేసుకునే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం హిందువులైతే గనక మంగళసూత్రము అదేవిధంగా చీర, పసుపు, కుంకుమ, పూలు అనేది అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒకవేళ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే ఒకవేళ మంగళసూత్రం కాదు అంటే గనక గోల్డ్ రింగ్ అనేది దాంతోపాటు మిగతావన్నీ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ముఖ్యంగా పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, బిలో మధ్యతరగతి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే హలో నేస్తం సమస్య మీది పరిష్కారం మనది అనే కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ నష్టపోయిన రైతులకి ప్రతి విలేజ్లో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 12 విలేజెస్ వరకు చేసామండి. దాదాపు 350 మంది రైతులకి ఏం చేసామంటే ఒక్కొక్కళ్ళకి 6,000 చొప్పున పంట నష్ట పరిహారం ఇచ్చుకుంటూ వచ్చాము. మూడోది ఏంటంటే ఆల్రెడీ హలో నేస్తంలో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరికి ఒక బస్సు ఫెసిలిటీ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశాము. డైరెక్ట్గా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో నేను కూడా కూర్చుంటానండి. కూర్చొని వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీఆర్ అపాయింటింగ్ ఏ టీమ్, కంప్లీట్ టీమ్. ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఆ ఊర్లోంచి వచ్చిన వాళ్ళని ఏ విధంగా వాళ్ళు అసలు జెన్యున్నా కాదా, నిజంగా వాళ్ళు అర్హులా కాదా అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రతి ఒక్క స్మాల్ థింగ్ కూడా పరిశీలించి ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పటివరకు ఏంటంటే ఒక ఊరికి 25 మంది నుంచి 30-40 మందికి ఇచ్చాం. అలా కాకుండా ఈసారి నుంచి ఏంటంటే ఎంతమంది వచ్చినా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 200 మంది వచ్చారనుకోండి ఆ విలేజ్లో, ఆ 200 మందిలో నిజంగా జెన్యున్ క్యాండిడేట్స్ కనుక ఒక 150 మంది ఉంటే కనుక 150 మందికి కూడా ఇద్దాము అని డిసైడ్ అయ్యాము.